వెల్కమ్ బ్యాక్ టు శ్రీ షార్లాక్స్. అందరూ ఎలా ఉన్నారు అన్న కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఆల్రెడీ మనం వీడియో పెట్టి 5 డేస్ అయిపోయింది కదా. సారీ, ఎందుకు పెట్టలేదు అన్న రీజన్ చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు అయితే కంటెంట్ ఏమీ లేదండి, జస్ట్ మీతో చిట్చాట్ చేయడానికి అయితే వచ్చేసాను. అండ్ వీడియో ఎందుకు పెట్టలేదు అన్న రీజన్ కూడా చెప్తానండి. నా వాయిస్ కొంచెం మారిపోయింది, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే హైదరాబాద్లో చాలా చాలా చలిగా ఉంది, కోల్డ్గా ఉంది, అందుకని నాకు కొంచెం జలుబు చేసింది, అంతకు మించి ఏమి లేదు. ఓకే, అండ్ వీడియోస్ ఎందుకు పెట్టలేదు అన్న రీజన్ చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ వీడియో ఎప్పుడు పెట్టాను, ట్యూస్డే పెట్టాక మళ్ళీ నేను వీడియో అన్నది పెట్టలేదు, అవునా? సో నేను వీడియో అన్నది ఎందుకు పెట్టలేకపోయాను అన్న రీజన్ చెప్పాలి అంటే, యాక్చువల్గా మనకి ఇంకొక వీడియో వచ్చి మండే పెట్టానా ట్యూస్డే పెట్టానా ఐడియా లేదు, బట్ మండే ఆర్ ట్యూస్డే పెట్టాను. సో మనకి ఇంకొక వీడియో వచ్చి కంపల్సరీ వెన్స్డే కానీ థర్స్డే కానీ ఇంకొక వీడియో పెట్టాలి, ఎందుకంటే మనం డే విచ్ డే అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, పెడుతున్నాం కాబట్టి. సో యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే, వెన్స్డే కొంచెం బిజీగా ఉన్నాను, బిజీగా ఉండి డైలీ రొటీన్ షూట్ చేయకపోతే నాకు అనిపించింది, తర్వాత షూట్ చేద్దామని కెమెరా ఓపెన్ చేశాను, అరే నిన్న ఆల్రెడీ రొటీనే కదా చూపించాను, మళ్ళీ ఈరోజు కూడా రొటీన్ ఏం చూపిస్తాను, చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా అనిపించింది. సో అందుకని ఆ రోజు అయితే వీడియో పెట్టలేదు. సో థర్స్డే ఏం పెడదాం అనుకున్నానంటే మంది లాస్ట్ ఒకటి హౌస్ రెనోవేషన్ లాగ్ ఉండిపోయింది, మీకు ఆల్రెడీ చెప్పాను కూడా, నేను ఒక వీడియో అయితే ఉండిపోయింది, అది తర్వాత పోస్ట్ చేస్తాను అనేసి. సో హౌస్ రెనోవేషన్ లాగ్ పోస్ట్ చేద్దామని, ఎడిటింగ్ చేద్దామని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే వెన్స్డేనే ఓపెన్ చేశాను, థర్స్డే కాదు. సో ఆ రోజే పోస్ట్ చేద్దామని ఓపెన్ చేస్తే అందులో నాకు 2 క్లిప్పింగ్స్ అనేది మిస్ అయిపోయింది. ఒకటి ఏంటంటే, మనం గ్యాస్ పైప్ వేసిన తర్వాత ఆ లుక్ ఎలా ఉంది తీసాను, అది ఒకటి మిస్ అయిపోయింది క్లిప్పింగ్. అండ్ మనకి పూజా రూమ్కి డోర్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉంది అన్నది, ఆ రెండు వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయి. మళ్ళీ షూట్ చేద్దాం అనుకుని ఇంకా ఆ రోజు అయితే వీడియో అప్లోడ్ చేయకపోయాను. సో థర్స్డే ఏమైందంటే, థర్స్డే నేను అనుకోకుండా చింతపల్లి బాబా టెంపుల్కి వెళ్లాల్సి వచ్చిందండి. అది ఇక్కడ హైదరాబాద్ సాగర్ రోడ్లో ఉంది, ఆల్మోస్ట్ ఇప్పుడు మేమున్న ప్లేస్కి అయితే 1.5 అవర్ జర్నీ జరుగుతుంది. సో అనుకోకుండా అక్క ఫోన్ చేశారు, ఎర్లీ మార్నింగ్ 8:30 ఇలా 10 కల్లా రెడీగా ఉండరా, సో మనం టెంపుల్కి వెళ్దాము అనేసి. సో అందుకని ఆ రోజైతే అక్క దయ వల్ల బాబా గారిని దర్శనం చేసుకోవడానికి చింతపల్లి వెళ్ళాను. సో అందుకని ఆ రోజు వీడియో అప్లోడ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ అండ్ ఫ్రైడే ఏమైంది, ఫ్రైడే అప్లోడ్ చేయొచ్చు కదా అని అడుగుతారు, అవునా? అడుగుతారు, మీరు కంపల్సరీ అడుగుతారు, నేను చెప్తా. ఫ్రైడే ఆల్మోస్ట్ నిన్న ఏమైంది అంటే, నిన్న నేను మా హస్బెండ్ కలిసి క్యాంటీన్కి వెళ్ళాం. సో క్యాంటీన్కి వెళ్ళి క్యాంటీన్ నుంచి రిటర్న్ అయ్యేసరికి 5:30 అలా అయిపోయింది. నేనేమీ షూట్ చేయలేదు. సో షూట్ చేయడానికి అంటే మెయిన్ ఏముంది అందులో కాస్ అనిపించింది, సో అందుకని ఏమీ షూట్ చేయలేదు. సో అందుకని ఆ రోజు అలా లేట్ అయిపోయింది. నిన్న కూడా నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఒక నిమిషం, కింద వాడు ఏదో చేస్తున్నాడు అందుకనే. సో నిన్న కూడా నేను అందుకనే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో అలా అయిపోయిందన్నమాట. సో అందుకని 4 డేస్ నుండి మనకి వీడియో అన్నది పడలేదు, అవునా? సో ఫ్రెండ్స్, నేను మెయిన్గా అడగాల్సింది ఏంటంటే, వీడియో పడలేదని ఏమీ ఫీల్ అవ్వద్దండి. నేను చింతపల్లి యాక్చువల్గా చూపించడానికి ట్రై చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే, నేను ఒకటి చెప్తానండి, అది ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు తెలీదు. ఫస్ట్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయాలి,
ఎక్స్ప్లోర్ చేసి నేను అక్కడ సాటిస్ఫై అయ్యి నాకు మంచిగా అనిపించి మన ఆనందానికి మించిన వీడియోస్ లేవని నాకు అనిపించింది. అందుకని ఫస్ట్ నేను చూసిన తర్వాత నాకు అంతా నచ్చి నాకు అందులో సిస్టమ్ అంతా తెలిసి అందులో ఏంటి ప్రాసెస్, తీయొచ్చా తీయకూడదా, ఏంటి చూపించవచ్చా చూపించకూడదా అన్న ప్రాసెస్ తెలిసాక నేను షూటింగ్ అనేది చేద్దామని డిసైడ్ అయ్యాను. కాకపోతే ఏమైందంటే కొంచెం మేము హార్ట్ టైంకి వెళ్ళడం వల్ల చాలా రష్ అయిపోయింది, చాలా హడావుడి హడావుడి అయిపోయింది, అందుకని నేను షూట్ చేయలేకపోయాను. ఓకే, ఇప్పుడైతే నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే చింతపల్లి బాబా. చింతపల్లిలో బాబాగారి టెంపుల్ అండి, చాలా చాలా ఫేమస్ అంట. అది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, నాకైతే మొన్ననే తెలిసింది చింతపల్లిలో బాబాగారు చాలా ఫేమస్ అని. ఓకే, అందులో మనకి బాబాగారు టెంపుల్ ఏంటంటే మంచిగా చాలా ఒక 1 ఏకర్లో ఉండొచ్చు, 1 ఏకర్లో మనకి బాబాగారు టెంపుల్ అన్నది చాలా రోడ్ సైడ్కి, సాగర్కి వెళ్ళి దారిలోనే రోడ్ సైడ్కి ఉంది. సో అక్కడ ఏంటంటే గోశాల ఉంది, అండ్ అలాగే 4 పూటల అక్కడ అన్నదానం అన్నది కంపల్సరీ చేస్తారంట ప్రతిరోజు. సో వెళ్ళి వెళ్ళి బస్సులు కానీ, వెళ్ళి వెళ్ళి వ్యానులు కానీ, వెళ్ళి వెళ్ళి కార్లు కానీ ఆపి మరీ అక్కడ భోంచేసి వెళ్తారంట. సో ఎంత అదృష్టం అండి అది, నిజంగా నా ఎక్కడ నేను ఏ టెంపుల్లోనూ వెళ్ళలేదు, చూడలేదు. 4 పూటల అంటే మేబీ నేను చూడకపోవచ్చు, నేను వినకపోవచ్చు, 4 పూటల అన్నదానం చేస్తారంట. వావ్, వాట్ ఏ గ్రేట్ థింగ్ కదా. సో అక్కడ ఏంటంటే మనకి ఏంటంటే ఒక చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, మనకి ఫస్ట్ బాబా హారతి అయిపోతుంది. హారతి వెళ్ళే వాళ్ళకి హారతి వెళ్ళొచ్చు, దర్శనానికి వెళ్ళే వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చు, కంపల్సరీ హారతికి వెళ్ళాలని ఏమీ లేదు. సో అక్కడ మనకి ఏంటంటే ఒక జోలి ఇస్తారండి, సంచి. మీకు ఆ జోలి చూపిస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జోలి తీసుకొచ్చి చూపిస్తాను మీకు, ఒక నిమిషం. ఫస్ట్ ఏంటంటే అక్కడ మనకి చెప్తారన్నమాట, ఫస్ట్ వెళ్ళగానే అయితే ఈ రక్ష అయితే చేతికి కడతారండి వెళ్ళిన ప్రతి వాళ్ళకి, బాబాగారి రక్ష. సో వెళ్ళాక మనకి అన్నీ ఆ గుళ్ళో జరిగే ప్రాసెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ వివరిస్తారు. వివరించిన దాన్ని బట్టి మనం డొనేషన్స్ కావాలంటే అన్నదానానికి ఇచ్చేవాళ్ళు అన్నదానానికి ఇవ్వచ్చు, డొనేషన్స్ కావాలంటే డొనేషన్స్ ఇవ్వచ్చు. ఓకే, అది అయిపోయాక ఇంకొకటి ఏంటంటే జోలి దీక్ష. అది ఏంటంటే 41 డేస్ చేయాలి. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, అదేమీ పెద్ద కంపల్సరీ ఏం కాదండి. అది ఏంటంటే మనకి చూసారా ఇలాంటి ఒక ఆరెంజ్ కలర్ బ్యాగ్ ఇస్తారు. సో ఈ బ్యాగ్లో మనకి ప్రస్తుతానికైతే నేను 2 డేస్ నుంచి చేస్తున్నాను కాబట్టి ఇందులో ఉంది. సో ఇలాంటి బ్యాగ్ ఒకటి ఇస్తారు. ఈ బ్యాగ్లో మనకి ఇంత సైజ్ బాబా గారిది మార్బుల్తో, వైట్ మార్బుల్ అంటే పాలరాయి విగ్రహం ఒకటి ఉంటుంది, అలాగే బాబాగారి అష్టోత్తరాల కార్డ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇలాంటి రక్షలు 2 ఉంటాయి. ఓకే, ఆ బ్యాగ్లో ఈ బ్యాగ్ వల్ల ఏంటి ఏం పూజ అంటే 41 డేస్ మనకి బాబాగారి విగ్రహం ఇస్తారు కదా, ఆ విగ్రహం మనం ఇవి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఈ బ్యాగ్ రిటర్న్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి చెప్తారు. సో ఆ విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం మనం పూజా మందిరంలో పెట్టుకొని 41 డేస్ అష్టోత్తరాలు చదువు, దీపం ఎలాగ పెడతాం కదా డైలీ దీపం, అలాగే దీపం పెట్టుకొని అష్టోత్తరాలు కార్డ్ ఇచ్చారు కదా, అష్టోత్తరాలు చదువుకుంటూ అండ్ పువ్వులు కానీ అక్షంతలు కానీ బాబాగారి మీద వేస్తూ షేరో నో సారీ, వాళ్ళకి కవర్ దొరికింది, సో కవర్ చింపేస్తుంది అన్నమాట. సో ఎక్కడి వరకు వచ్చాను, అష్టోత్తరాలు చదువుకుంటూ బాబాగారి మీద పువ్వులు కానీ అక్షింతలు కానీ వేస్తూ
మనం హారతి ఇచ్చేసిన అక్షింతలు కానీ వేస్తూ అష్టోత్తరాలు అయిపోయాక ఈ బ్యాగ్లో ఏదైతే నేను చూపించానో ఈ బ్యాగ్లో మన దోసెడి ఇది ఉంటుంది కదా, ఈ దోసెట్లో రెండు దోసెట్లు బియ్యం అట, మనం రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యము రెండు దోసెట్లు బియ్యం ఆ జోలిలో వేసుకోవాలి. అలా డైలీ రెండు దోసలు, పూజ అయిపోయిన వెంటనే 41 డేస్, ఇది పూజ అయిపోయిన వెంటనే మనం రెండు దోసెట్లు బియ్యం అందులో వేసి మనకి తోచినంత దక్షిణ రూపాయి కానించి మీ ఓపిక ఎంతవరకు అయితే అంతవరకు రోజు ఒక దక్షిణ కూడా వేయాలి మనమాట. ఆ దక్షిణ ఏంటంటే మీరు అందులో రైస్లో అయితే కనబడదు కాబట్టి వేరే కవర్లో వేసి అందులో పెట్టేసుకోవచ్చు. ఓకే, అలా డైలీ 41 డేస్ చేసాక 41 డేస్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే వెళ్ళి టెంపుల్లో అయినా ఇవ్వచ్చు, లేదు మీకు వీలున్నప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళి ఇవ్వచ్చు అన్నమాట. అదేంటంటే బాబా గారికి మనం ఒక అన్నదానానికి సపోర్ట్ చేసినట్టు. ఓకే, అది అదొకటి. అందులో మనం రోజు దక్షిణ వేస్తాం కదా, అది దక్షిణ 1000 రూపీస్ దాటింది అనుకోండి, మనకు ఒక చిన్న బాబాగారి ఫోటోను బాబాగారి స్వచ్ఛరిత్ర బుక్కు ఇస్తారన్నమాట. అక్కడ కూర్చోబెట్టి ఆ పూజారి గారు మంత్రాలు చదివి అక్షింతలు వేసి అలా బుక్ ఇస్తారు. ఇది జోలి పూజ. ఓకే, ఆ టెంపుల్లోని నేను ఫస్ట్ టైం చూశాను ఇది జోలి దీక్ష. సో ఇది జోలి దీక్ష. ఈ ఇంకొకటి అండి, ఈ పూజ చేసే టైంలో మనం నియమ నిబంధనలు ఏమీ లేవు, మీరు నార్మల్గానే నాన్ వెజ్ అది తినే వాళ్ళు తినొచ్చు, అదేం లేదు. కాకపోతే డైలీ మనం దీపారాజన చేసుకుని అష్టోత్తరాలు చేసుకుంటాం కదా, అష్టోత్తరాలు చేసుకుని ఇందులో మనం రెండు గుప్పెళ్ళు బియ్యం మాత్రం వేయాలి. ఓకే, ఇది జోలి దీక్ష. ఓకే, నెక్స్ట్ అక్కడ ఇంకొకటి ఏంటంటే అయిపోయింది కదా, జోలి దీక్ష అయిపోయింది. ఆ టెంపుల్లో గోశాల ఉందండి, ఆ గోశాలకి మనం మంత్లీ 100 రూపీస్ అయితే పే చేయొచ్చు. ఆ పే చేయడం వల్ల ఏంటంటే ఆ గడ్డికి మాట, ఆ గోవులకి మనం ఇచ్చే గడ్డికి ఇచ్చే దానం అది. ఓకే, ఆ 100 రూపీస్ పే చేస్తే ఫస్ట్ అయితే మనం టెంపుల్కి వెళ్ళిన వెంటనే 100 రూపీస్ పే చేస్తాము, మనకు ఒక స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్లో మన గోత్రనామాలు మన పేర్లు అన్నీ ఎంటర్ చేశాక డబ్బులు అయితే మనం పే చేస్తాం కదా. పే చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక బ్యాగ్ వస్తుంది. సో ఇలాంటి బ్యాగ్ వస్తుంది, సో ఇలాంటి ఒక బ్యాగ్ వస్తుందండి గోదానానికి, గోవు గడ్డికి 100 రూపీస్ పే చేస్తే ఇలాంటి ఒక బ్యాగ్ వస్తుంది. ఇక్కడ ఈ బ్యాగ్ మీద మనకి సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది, చూసారా ఈ సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఆ సీరియల్ నెంబర్ కొట్టి మనం ప్రతి మంత్ మనం పే చేయాలి అనుకుంటే పే చేసుకోవచ్చు 100 రూపీస్. అది మీ ఇష్టం, ఎంతవరకు పే చేసుకుంటారో పే చేసుకోవచ్చు. 100 రూపీస్ అంటే ఈ రోజుల్లో మన పిల్లలకి చాక్లెట్లు కొనే అంత అంతే కదా, మంత్లీ 100 రూపీస్ అంటే పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఇది ఒక బ్యాగ్ వస్తుంది. ఈ బ్యాగ్లో మనకి ఏమేమి ఉంటుందో చూపిస్తానండి. ఈ తర్వాత వస్తాను. ఈ బ్యాగ్లో మనకి బాబాగారి ఫోటో, చిన్నది ఫోటో కనిపిస్తుందా, ఎస్ బాబాగారి ఫోటో చిన్నది, అండ్ వెనకాల మనకి రక్ష రెండు రక్షలు వస్తాయండి, అండ్ బాబాగారి విభూది ఉంటుంది. అలాగే గోమాత ఫోటో ఒకటి ఉంటుంది, చూసారా. అండ్ ఇక్కడ పేటిఎం నెంబర్ ఉంటుందండి, ఈ పేటిఎం నెంబర్కి మనం ఫోన్ చేయొచ్చు ఇది. ఓకే, ఓకే, ఇలాగా ఒక ఫోటో వస్తుంది. ఫోటో వచ్చిందని చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకేమున్నాయి, ఇంకేం లేవు. సో ఇలా బాబాగారిది ఒక కార్డు ఉంటుంది,
ఈ కార్డులో నేను చెప్పాను కదా మన సీరియల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి, గోదానం చేయాల్సిన సీరియల్ నెంబర్ అండ్ కింద కొన్ని సూక్తులు ఉంటాయి మనం చదువుకోవడానికి అండ్ వెనకాల కూడా కొన్ని ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మన పేటిఎం నెంబర్, ఇదంతా మనం మంత్లీ చేయాలి అనుకుంటే గనక. ఓకే, అది గో గడ్డి గురించి. గోవుకి వేసే గడ్డికి ఇచ్చే డబ్బులు అన్నమాట 100 రూపీస్, మనం మినిమం 100, తర్వాత మీ ఇష్టం, మీ ఓపిక, మీ శక్తి ఎంత ఇచ్చుకోవాలో అంత. ఓకే, అది గోవుకి ఇచ్చే గడ్డి గురించి. ఇది అయిపోయింది కదా, ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. నాకు చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే టెంపుల్స్లో మనం దానాలు ఇస్తాం, విరాణాలు ఇస్తాం, అన్నీ ఇస్తాం, కానీ మనకి ఎప్పుడు ఇలాగా ఏమీ అంటే ఫొటోస్ కానీ రిటర్న్స్ ఏమి ఇవ్వరు. అలాంటిది మనకి రిటర్న్ గిఫ్ట్ కింద బాబా గారు ఫొటోస్ ఇవ్వడం కానీ కృతజ్ఞతలు తెలుపుకోవడం అంటారు కదా, ఆ టైప్లో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నదానం. అన్నదానం ఏంటంటే 1116 ఇస్తే మనం ఏ డేట్కి అయితే మనకి అన్నదానం కావాలో ఆ డేట్న ఒక సంవత్సరం కోసం 1116 అయితే ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ April 27th మా మ్యారేజ్ డే కదా, ఇప్పుడు 2022లో మనకి అన్నదానం కావాలి అనుకుంటే ఆ ఒక్క సంవత్సరం ఆ ఒక్క రోజుకి 1116 ఇవ్వాలి. లేదు మనకి లైఫ్ లాంగ్ అదే డేట్ను మనకి లైఫ్ లాంగ్ మన పేరున అన్నదానం జరగాలి అంటే 5116 రూపీస్ పే చేయాలండి. అది మనకి లైఫ్ లాంగ్ ఆ డేట్ని మన పేరు మీద అన్నదానం అయితే జరుగుతుంది. సో పిండి కొట్టి రొట్టె అంటారు కదా ఆ టైప్లో అన్నమాట, అట్లా ఏం లేదు, చెప్తున్నాను అంతే. సో మనకి ఏంటంటే చూపిస్తున్నాను, అయితే 5000 పే చేశాను అన్నదానానికి. నాకు ఎందుకో పే చేయాలనిపించిందండి, నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ అయితే అనుకోలేదు నాకు 5000 పే చేస్తే ఈ పెద్ద ఫోటో అయితే ఇచ్చారు. ఇందులో 1000 రూపీస్ పే చేసిన వాళ్ళకి చిన్న ఫోటో అన్నమాట అట్లా. అండ్ చూసారా ఈ బాబా గారే మన చింతపల్లి బాబా గారు అన్నమాట, సేమ్ ఇలాగే ఉంటారండి. ఇది వచ్చి టెంపుల్, ఆ గుడి ఆ ప్రాంగణం ఇదంతా కింద. సో నేను అన్నదానాన్ని 5000 పే చేశాను. నాకు ఇయర్లీ మా పెళ్లి రోజున మాత్రం అక్కడ అన్నదానం అన్నది కంపల్సరీ జరుగుతుంది, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఆ రోజున. ఓకేనా, చెప్తున్నాను. సో మా పేరు మీద అయితే అన్నదానం జరుగుతుంది ఆ రోజు. సో ఇది ఈ ఫోటో అయితే నాకు 5000 పే చేశాను కాబట్టి బాబా గారు నాకు అదే రిటర్న్గా ఈ ఫోటో అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటు బాబా గారి స్వచరిత్ర, బాబా గారి సచ్చరిత్ర బుక్ ఒకటి వచ్చింది. అండ్ ఇందాక అలాగే రక్షణ చూపించాను కదా, ఇలాంటి ఒక వచ్చింది. అండ్ దీంట్లో రక్ష. సో అండ్ అలాగే మనకి ఈ కార్డ్ ఒకటి ఇస్తారు ఏంటంటే మనం ఇది నిత్య అన్నదానానికి అంటే లైఫ్ లాంగ్ కట్టాం కాబట్టి ఈ కార్డ్ మనం కంపల్సరీ ఉంచుకోవాలి. మేబీ మనం పే చేసినప్పుడు నా మ్యారేజ్ డే రోజు నాడు పే చేశాను కాబట్టి ఆ రోజు మనం వెళ్ళాలనుకుంటే ఈ కార్డ్ పట్టుకుని వెళ్ళాలనుకుంటా, నాకు సరిగ్గా తెలీదు, నేను కనుక్కొని చెప్తాను. ఓకేనా. సో ఇది చింతపల్లి బాబు గారిది దగ్గర జరిగే కార్యక్రమం అన్నమాట. అండ్ ఇంకా మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఈరోజు దత్త జయంతి కూడా, దత్త జయంతికి చాలా పూజలు అవి జరుగుతున్నాయండి, సో దానికి ఏమన్నా డొనేషన్స్ కట్టేవాళ్ళు కట్టచ్చు అన్నాక ఏదన్నా మెసేజ్ వచ్చింది నిన్న. సో నేనైతే ఇంకేమీ డొనేషన్స్ పే చేయలేదండి, ఎందుకంటే మనం వెళ్ళాము కదా అందుకని. సో ఇది అండ్ ఇదైతే బాబా గారి గుళ్ళో జరిగే కార్యక్రమాలు. అండ్ ఇప్పుడు నేను బాబా గారి గురించి చెప్తాను. నిన్న నేను నాకు ఫోన్ వచ్చినప్పుడు మా హెల్పర్ ఉంది ఇంట్లో, చెప్పాను కదా ఆల్రెడీ తన పేరు కృష్ణవేణి అని,
అయితే ఇలాగ ఫోన్ వచ్చింది, చింతపల్లి వెళ్ళాలి అనేసి అన్నాను నేను. 1 అవర్లో వెళ్ళాలి, త్వరగా రెడీ అయ్యి స్నానం చేసి పూజ చేసుకుని బయలుదేరాలి కృష్ణవేణి, నువ్వు పని త్వర త్వరగా చేసేసేయి అని చెప్పేసి అన్నాను. అయితే ఫస్ట్ తన నోట్లోంచి వచ్చి మాట ఏంటో తెలుసా, అబ్బా అక్క చింతపల్లి వెళుతున్నావా, ఎంత మహిమగల బాబాయో తెలుసా, ఏదన్నా మొక్కుకుంటే గట్టిగా మొక్కుకో అక్క అని చెప్పేసి అంది. పెద్దదే మొక్కుకో గట్టిగా మొక్కుకో అని చెప్పింది. అదేంటి ఇలా అంటుంది అని అనుకున్నాను. అనుకున్నాక తను చెప్పింది, లేదక్క మా ఊరు కూడా అటు సైడే చింతపల్లి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఊరో సంథింగ్ చెప్పింది. సో అటు సైడే అక్క, కాకపోతే బాబా గారు అయితే చాలా మహిమ గల బాబా గారు, మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది అక్క, సో గట్టిగా అనుకో అక్క అని చెప్పేసి అంది. సరే అనుకున్నాను, అయిపోయింది. తర్వాత కారు వచ్చింది, కారులోకి ఎక్కాను. అక్క కూడా అక్కే మాట్లాడి, మామూలుగా బాగుంటుందిరా టెంపుల్, చాలా బాగుంటుంది, నిన్ను తీసుకెళ్ళాలనిపించింది అందుకనే ఫోన్ చేశాను అని చెప్పింది. పెద్ద అక్క వచ్చింది, పెద్ద అక్క వాళ్ళ పాప వచ్చింది అని అయిపోయింది. వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక అక్కడ గుళ్ళో గుడి దగ్గర దిగాక అక్క కూడా అన్నది ఏంటంటే, ఇద్దరు అక్కలు అన్నారు, ధరణి చాలా పవర్ఫుల్ బాబా గారు, నువ్వేం కోరుకున్నా ఇస్తారు, నీకు ఏదైనా ఉంటే కోరుకో అమ్మా అని చెప్పేసి అన్నారు అక్క ఇద్దరు. అదేంటి అందరు ఇలా అంటున్నారు బాబా గారు అంటే నార్మల్గా మనం వెళ్ళి టెంపుల్ ఏదన్నా అలాగే ఉంటుంది కదా అంటే, లేదు 41 డేస్లో నీకు ఏదన్నా రిజల్ట్ తెలిసిపోతుంది అని. అక్కడ కూడా ఈ దీక్ష తీసుకున్నప్పుడు సంకల్పం చెప్పుకొని దీక్ష స్టార్ట్ చేయమని చెప్పారు. అలాగే ఏదన్నా కోరుకున్నా మనకి మంచిగా జరుగుతుందని చెప్పారు. తర్వాత సారీ కొంచెం చెప్పాను కదా జలుబు చేస్తుంది. సో అనుకున్నాను. తర్వాత నాకు అక్క చెప్తూ వచ్చింది అన్నమాట, 10 ఇయర్స్ బ్యాక్ అంటే నాకు అక్కకి కూడా మేబీ ఫుల్ స్టోరీ తెలియకపోవచ్చు, అట్ట అన్నట్టే తెలిసినట్టుంది. సో నేను కూడా డీటెయిల్గా ఏమీ అడగలేదు. 10 ఇయర్స్ బ్యాక్ ఒక ఆయనకి కలలో, 10 ఇయర్స్ బ్యాక్ 14 ఇయర్స్ బ్యాక్ నాకు తెలీదు, ఒక ఆయనకి కలలో కనబడి ఇలా అని చెప్తే, ఆయన తన పొలంలో చిన్న విగ్రహాన్ని పెట్టుని ఉంచారంట. సో మొత్తం అంతా 10 ఇయర్స్ బ్యాక్ అక్క వాళ్ళు వెళ్ళేయడం స్టార్ట్ అయింది కదా, అప్పుడు మొత్తం అంతా పొలాలు, మొక్కలు, చెట్లు, అడవులు, రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదంట, చాలా దారుణంగా ఉండేదంట. అలాంటిది అక్క చిన్న బాబా గారు ఇప్పుడు ఎంత పెద్ద వృక్షం కింద, ఎంత పెద్ద క్షేత్రం కింద అయిపోయిందంటే, ఒక మహా ప్రాంగణం, బాబా గారు ప్రాంగణానికి నిజంగా ఎంత అందంగా ఉందంటే నిజంగా అంత అందంగా ఉంది. అక్కడ 4 కోట్ల అన్నదానం ఏంటి, అంత అన్నదానం అంటే అన్నదానం అందరూ చేస్తారు కానీ అక్కడ ఉన్న టేస్ట్ ఉంది చూసారా. తిన్నది ఏమీ లేదు, ఒక చిన్న స్వీట్ పెట్టారు. స్వీట్ అంటే రైస్ లైక్ చక్కెర పొంగల్ ఆ టైపు స్వీట్ పెట్టారు. రైస్, ఒక వంకాయ కర్రీ, పప్పు, పాలకూర సంథింగ్ అండ్ సాంబారు, బటర్ మిల్క్, అంతే. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా అమృతమయమండి నిజంగా ఆ అన్నం. నిజంగా నాకు అబ్బా ఎంత భాగ్యం కలిగించావు దేవుడా, నిజంగా అనుకోని ప్రయాణం ఇది. ఈరోజు నీ సన్నిధానానికి రావాలని ఉంది బాబా, ఈరోజు నీ సన్నిధానానికి నన్ను తప్పించి నాకు ఎంత అద్భుతమైన ప్రసాదాన్ని ఇచ్చావు, నిజంగా నేను ధన్యురాలి బాబా అనిపించింది నిజంగా. అక్క నన్ను పిలవడం ఏంటి, అసలే యాక్చువల్గా జనరల్గా అయితే అంత ఐడియా రాదు కదా పిలాలి అన్నట్టు, వాళ్ళు వాళ్ళే వెళ్ళిపోతారు కదా. సో అక్క నన్ను గుడికి వెళ్తున్నాను రారా అని పిలవడం, నేను యాక్చువల్గా ఆ రోజు అయితే మేము బయటకు వెళ్ళాలి, అది క్యాన్సిల్ చేసుకొని నేను టెంపుల్కి వెళ్ళి ఆ బాబా గారిని దర్శనం చేసుకోవడం కానీ, నిజంగా ఇట్స్ రియల్లీ మిరాకిల్ అండి నిజంగా. అంత బాబా గారు రప్పించుకున్నారు అంతే నన్ను, అంతకు మించి నేనేం చెప్పుకోలేను. సో ఫ్రెండ్స్, నేను బాబా గారి గురించి చెప్పాలనుకున్నాను, చెప్పాను. మీరు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా, మీకు చింతపల్లి దగ్గరగా ఉన్నా ఒకసారి విజిట్ చేయండి. చాలా మహిమగల బాబా, చాలా అందంగా ఆ విగ్రహం చూస్తేనే మనకి కడుపు నిండిపోతుంది ఆ బాబా గారిని చూడగానే. సో చెప్పేది ఏం లేదు, అంతే. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రావడంలో తప్పు లేదు కదా, సో ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకురండి. సో ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ముందు వీడియోస్ చూడండి చూసి కంటెంట్ మంచిగా ఉందనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 అండ్ అలాగే పక్కన ఉన్న గన్ సింబల్ కూడా కొట్టేసేయండి ఓకేనా ఆ గన్ సింబల్ కొట్టడం వల్ల ఏంటంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీరు సెర్చ్ చేయక్కర్లేకుండా నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసిన వెంటనే మీరు నా వీడియోస్లోకి వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి బై బై ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి జాగ్రత్తగా ఉండండి అండ్ మాస్క్ వేసుకోండి శానిటైజర్ యూస్ చేయండి అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి బై బై టేక్ కేర్ ఓం సాయిరామ్.